ఒక్క సంతకం పెడితే ప్రశాంతంగా మనసుపూర్తిగా పైకెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు అని తెలిసి కూడా స్వామివారి దర్శనం కన్నా నా తల పొగరే నాకు ఎక్కువ, నా ఈగోనే నాకు ఎక్కువ అని చెప్పి వెనక్కి వెళ్ళి ఎల్లటమే కాకుండా ఈ ఇష్యూ మీద నేను ఎలాగైనా సరే రాజకీయం చేయాలి, నేను మళ్ళీ గవర్నమెంట్ మీద బురద చల్లాలి అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టి 2 గంటల సేపు మళ్ళీ అబద్ధాలు చెప్పాడు. అదేమంటే నిజంగా భక్తున్న వాళ్ళు ఒక సంతకం పెట్టలేరా? ఆ సంతకంలో ఏంటి, నీ ఆస్తులు అడిగారేంటి, నువ్వు పైన దర్శించుకునే దేవుడి మీద నీకు నమ్మకం ఉందని ఒక చిన్న సంతకం అంతే. నేను ఎందుకు పెట్టాలంటే, నువ్వు క్రిస్టియన్ కాబట్టి పెట్టాలి, నువ్వే ఒప్పుకుంటున్నావు, నువ్వు గదిలో కూర్చొని బైబిల్ చదువుతావు, మీ మదర్ బైబిల్ చేతిలో పెట్టుకొని మీరు ప్రచారంకి వెళ్ళినప్పుడు నీ వెనకాలి తిరుగుతారు, అలాంటప్పుడు మనం ఒక సంతకం పెట్టాలి. దీస్ ఆర్ ద రూల్స్. నువ్వు రూల్స్ ఎందుకు పాటించు? ఇప్పుడు నేను టీడీపీ కదా, నేను క్షత్రియ మహిళను కదా, ఓసీని కదా, నేను వస్తాను జీన్స్ ప్యాంట్ తీసుకున్నట్టు నన్ను రాణిస్తారా? చంప పగలు కొడతారు. అక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి, ఎలా డ్రెస్అప్ అవ్వాలి, ఎలా రావాలి, ఏంటి అని చెప్పి. నేనైనా పాటించాలి, ఏ లీడర్లైనా పాటించాలి, ఎవరైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ స్టేచర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఫినాన్షియల్ స్టేటస్, ఏదైనా సరే పాటించాల్సింది. దేవుడి దగ్గర శబరిమల ఉంది, ఈరోజు నేను వెళ్ళాలనుకుంటే నేను వెళ్ళగలుగుతానా, వెళ్ళలేను. అదేంటి నేను హిందూనే కదా అంటే అవ్వదు. ఎవ్రీ టెంపుల్ హ్యాస్ దర్ ఓన్ రూల్స్, సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్ అండ్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్. నువ్వు రెస్పెక్ట్ చేయకుండా, నువ్వు లైన్స్ క్రాస్ చేసి, నీకు డిసిప్లిన్ లేకుండా, మరి వాట్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆర్ యూ సెట్టింగ్? అంటే విచ్చలవిడిగా బతికేయండి, పర్లేదు, ఇబ్బంది లేదు అని చెప్పి చెప్తున్నావా జనాలకి? అంటే నన్ను విచ్చలవిడిగా ఉండనివ్వట్లేదు కాబట్టి వీళ్ళు తప్పోళ్ళు అంటున్నావా? నేను నా హయాంలోనే అడల్టరేషన్ జరిగింది, కానీ అడల్టరేషన్లో ఓన్లీ వెజిటబుల్ ఫ్యాటే ఉంది, ఆ వెజిటబుల్ ఫ్యాట్ ఉండడానికి కారణం కూడా ఆవులేయో తిన్నాయి అంట. చెప్పుకోవడానికి నేను సిగ్గులేదు. అసలు అడల్టరేషన్ జరిగినప్పుడు అసలు అది ఏం జరిగిందో పక్కన పెడితే నువ్వు రివర్స్ టెండరింగ్ వేసి అంత కక్కుర్తి పడి తక్కువ రకం కౌగిని ఎందుకు రానిచ్చావు? ఈరోజు ఇన్ని అనుమానాలకి ఎందుకు కారణమయ్యావు? ఇంత చర్చకి ఎందుకు కారణమయ్యావు? అదే నువ్వు కనుక రూల్స్ పాటించుంటే, అదే నువ్వు కనుక నీ శాంటిటీని, ఆ గుడి శాంటిటీని మనసులో పెట్టుకొని నాణ్యమైన గీ మాత్రమే ప్రొక్యూర్ చేసుకుంటే ఈరోజు ఇంత గొడవ జరిగేదా? ఈరోజు ఇంతమంది నీ గురించి మాట్లాడాల్సిన అవసరం వచ్చేదా? అంటే అవన్నీ వదిలేసి, అంటే సొల్లు కబుర్లు అనమాట, నేను ఏం చెప్పినా జనాలు నమ్ముతారు, నేను ఏదైనా మాట్లాడుతాను నోటికి వచ్చినట్టు అని చెప్పే సొల్లు కబుర్లు అంతే. ఇప్పటికైనా సరే ఒక సంతకం పెట్టండి, పైకెళ్ళి దర్శించుకోండి, ఆ దేవుడి ముందు లెంబకాయలు వేసుకొని నన్ను క్షమించు స్వామి, ఇంకోసారి నేను ఇలాంటి తప్పు చేయనని చెప్పండి. థ్యాంక్ యూ.